డియర్ స్టూడెంట్స్, మనం ఇంతకు ముందు చెప్పుకున్న క్లాసులో ఈ గ్రోత్ ఆఫ్ కరెంట్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, రెసిస్టర్, ఇండక్టర్, బ్యాటరీ. ఈ రెసిస్టర్ రెసిస్టెన్స్ ఎంత అంటే క్యాపిటల్ ఆర్. ఈ ఇండక్టర్, ఇండక్టర్ అంటే తీగ చుట్ట, దీని సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎంత అంటే క్యాపిటల్ ఎల్. ఇది బ్యాటరీ, దీని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈ. ఇక్కడ ఒక టూ వే కీ ఉంది, అంటే ఎస్ను తీసుకొచ్చి బీకైనా కనెక్ట్ చేయొచ్చు, ఎస్ను ఏకైనా కనెక్ట్ చేయొచ్చు. అందుకే దీనికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి టూ వే కీ అన్నమాట. మనము ముందు క్లాసులో గ్రోత్ ఆఫ్ కరెంట్ అంటే స్టడీ చేశాం, అంటే ఎస్ను తీసుకొచ్చి మనం బి కనెక్ట్ చేసాం, అప్పుడు సర్క్యూట్లో కరెంట్ కాస్త జీరో నుంచి ఐ నాట్కు రైజ్ అయింది, కరెంట్ రైజ్ అయిందనమాట. ఈ గ్రోత్ ఆఫ్ కరెంటును ఈ ఇండక్టర్ అపోజ్ చేస్తుంది. ఎలా అపోజ్ చేసింది అనేది మనం ఇంతకు ముందు క్లాసులో నేర్చుకున్నాం. ఈ గ్రోత్ ఆఫ్ కరెంటును ఇండక్టర్ ఎలా అపోజ్ చేసింది, కరెంటు ఎలా గ్రో అయింది అనేది మనం ఇంతకు ముందు క్లాసులో స్టడీ చేసాం, నేర్చుకున్నాం. కరెంటు జీరో నుంచి ఇలా గ్రో అయ్యి నెమ్మదిగా ఐ నాట్ను రీచ్ అయింది. ఫస్ట్లో గ్రోత్ బాగా ఫాస్ట్గా ఉంది, తర్వాత గ్రోత్ తగ్గి ఎప్పుడో ఇన్ఫినిటీ సెకండ్స్ తర్వాత కరెంట్ కాస్త ఐ నాట్ను రీచ్ అయింది అనమాట. ఇది గ్రోత్ ఆఫ్ కరెంట్ అంటే. దీని గురించి ఆల్రెడీ మనం స్టడీ చేశాం. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి అంటే డికే ఆఫ్ కరెంట్, కరెంటు ఎలా డికే అవుతుంది. ఇక్కడ చూశారు కదా ఈ సర్క్యూటు, మనం ఏం చేసామంటే ఇంతకు ముందు క్లాసులో ఎస్ను తీసుకొచ్చి బి కనెక్ట్ చేసాం, అందువల్ల కరెంట్ కాస్త జీరో నుంచి ఐ నాట్కు గ్రో అయిందనమాట, అది గ్రోత్ ఆఫ్ కరెంట్. ఇప్పుడు మనం అలా చేయట్లేదు, ఎస్ను బిను డిస్కనెక్ట్ చేసేసి ఎస్ను ఏకి కనెక్ట్ చేసాం. ఎప్పుడైతే సర్క్యూట్ ఇలా కనెక్ట్ అయిందో, ఇక్కడ బ్యాటరీ లేదు కదా, అందువల్ల కరెంట్ కాస్త ఫాల్ అయిపోతుంది, అంటే ఐ నాట్ వరకు పెరిగిన కరెంటు ఇప్పుడు జీరోకు ఫాల్ అయిపోతుంది, అంటే కరెంట్ కాస్త ఐ నాట్ నుంచి జీరోకు తగ్గిపోతుంది అనమాట, దాన్ని డికే ఆఫ్ కరెంట్ అంటారు. అయితే ఈ ఇండక్టెన్స్ ఏం చేస్తుందంటే ఆ డికేను కూడా అపోజ్ చేస్తుంది. మీకు తెలుసు కదా దీని నేచర్ ఏంటో, కరెంటు గ్రో అవుతుంటే ఆ గ్రోత్ను అపోజ్ చేస్తుంది, కరెంటు డికే అవుతుంటే ఆ డికేని కూడా ఇది అపోజ్ చేస్తుంది అనమాట. దీంట్లో బ్యాక్ ఈఎంఎఫ్ అనేది వస్తుంది, మైనస్ ఎల్ డిఐ బై డిటి. ఇప్పుడు ఈ సర్క్యూట్లో పైన ఉన్న సర్క్యూట్ కదా, బ్యాటరీని ఎక్స్క్లూడ్ చేసాం, తీసేసాం, తొలగించేసాం, అందువల్ల పైన ఉన్న సర్క్యూటే చూడాలి మీరు. దీంట్లో నెట్ ఈఎంఎఫ్ ఎంత అంటే, బ్యాటరీ లేదు కాబట్టి దాని గురించిన ప్రస్తాపన లేదు, ఈ ఇండక్టెన్స్ చూసారా దాని ఈఎంఎఫ్ ఎంత, మైనస్ ఎల్ డిఐ బై డిటి. ఓకేనా, అప్పుడు నెట్ ఈఎంఎఫ్ ఎంత అంటే మైనస్ ఎల్ డిఐ బై డిటి. ఓమ్స్ లాన్ అప్లై చేస్తే మైనస్ ఎల్ డిఐ బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. ఐ అనేది ఏంటంటే కరెంట్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. ఓకేనా, ఇదే చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, నెట్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఎంత, మైనస్ ఎల్ డిఐ బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, అంటే మనం ఓమ్స్ లాన్ అప్లై చేసాం, కరెక్టేనా. ఇక్కడ ఈ డిఐని అలాగే ఉంచండి, ఆర్హెచ్ఎస్ సైడ్ ఉండే ఐని తీసుకురండి, అప్పుడు డిఐ బై ఐ ఈజ్ ఈక్వల్ ఈ ఆర్ ఇక్కడే ఉంటుంది, ఎల్ని అటు పంపించండి, అప్పుడు మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ ఈ డిటి కూడా అటే వెళ్ళిపోయింది ఆర్హెచ్ఎస్ సైడ్, అప్పుడు మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ డిటి. ఇదే కదా, దీన్ని ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రల్ డిఐ బై ఐ అంటే లాగ్ ఐ బేస్ ఈ, మీకు తెలిసిందే అది. ఇక్కడ మైనస్ ఆర్ బై ఎల్ కాన్స్టెంట్ కాబట్టి అలానే ఉంచాను. ఇంటిగ్రల్ డిటి అంటే టి ప్లస్ బి ఎందుకు వేసానంటే కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఓకేనా, సో ఇంటిగ్రేషన్ చేసేయటం అయిపోయింది. ఇప్పుడు మరి బి వాల్యూని ఎలా కనుక్కోవాలంటే, మనకి ఏదైనా ఇనీషియల్ కండిషన్ తెలిస్తే అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు బి వాల్యూ వస్తుంది. మీకు తెలుసు ఇనీషియల్ కండిషన్, స్టార్టింగ్లో టైం జీరో కదా, అప్పుడు కరెంట్ ఎంత ఉంది, ఐ నాట్ ఉంది. అంటే ఇప్పుడు గ్రోత్ కాదు మనం చెప్పుకోవడం, డికే కదా, కరెంటు ఐ నాట్ నుంచి ఫాల్ అవుతున్నది కదా, అందువల్ల స్టార్టింగ్లో టైం జీరో ఉన్నప్పుడు కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ ఉంది. ఆ వాల్యూని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే లాగ్ ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టీకి బదులు జీరో పెట్టేస్తే మొత్తం జీరో అవుతుంది, బి వాల్యూ వచ్చేసి లాగ్ ఐ నాట్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఈ బి వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, లాగ్ ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ ప్లస్ లాగ్ ఐ నాట్.
అప్పుడు లాగ్ ఐ బై ఐ నాట్ అంటే ఇది ఇటు తీసుకొద్దాం, లాగ్ ఐ మైనస్ లాగ్ ఐ నాట్ అవుతుంది కదా. లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఆఫ్ ఏ బై బి అని మీకు తెలుసు కదా. లాగ్ ఐ బై ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టి. అప్పుడు ఐ బై ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్, ఎందుకంటే రెండు వైపులా నేను ఈ పవర్ అప్లై చేశాను. అప్పుడు ఇటువైపు ఏమవుతుందంటే లాగ్ పోతుంది. ఐ బై ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టి. అప్పుడు ఐ వాల్యూ ఎంత, ఐ నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టి అనమాట. ఓకేనా? ఇక్కడ లేకపోతే దీన్ని ఏమని రాయొచ్చు అంటే మైనస్ టి బై ల్యాండా అని రాయొచ్చు. అలా రాస్తే ల్యాండా ఎంత అవుతుందంటే ఎల్ బై ఆర్ అనమాట. అంతేగా మరి. దీన్ని ఇండక్టివ్ టైం కాన్స్టెంట్ అంటారు. ఇండక్టివ్ టైం కాన్స్టెంట్, ఈ డికే ఎలా ఉందో కరెంటు చూపిస్తున్నాడు ఇక్కడ. అంటే కరెంటు కాస్త ఐ నాట్ నుంచి ఇలా డికే అవుతున్నది, కరెక్టేనా? మరి ఈ టీ గనక ఎల్ బై ఆర్ అయితే ఏమవుతుందో ఇక్కడ చూడండి. టీ గనక ఎల్ బై ఆర్ అయితే అప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక ఎల్ బై ఆర్ వస్తుంది, అప్పుడు మైనస్ వన్ మిగులుతుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ ఈ పవర్ మైనస్ వన్ అంటే ఐ నాట్ ఈ పవర్ మైనస్ వన్ అంటే బై అవుతుంది. అంతేగా, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ బై ఈ అంటే ఐ నాట్ బై ఈ వాల్యూ ఎంత, 2.718 కాబట్టి ఐ నాట్ బై 2.718 అంటే ఇది, దీన్ని మనం క్యాలిక్యులేటర్ చూసి సింప్లిఫై చేస్తే 0.37 ఇంటూ ఐ నాట్ అంటే కరెంట్ ఏమైందంటే జీరోకు పడిపోలేదు, దాని మ్యాక్సిమం వాల్యూలో 37%కి వచ్చిందనమాట. ఎప్పుడు, ఇంత టైంలో, టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్ సెకండ్స్ టైంలో కరెంట్ ఏమైంది అంటే ఇలా ఫాల్ అవుతూ దాని మ్యాక్సిమం వాల్యూలో 37%కి వచ్చేసిందనమాట. దీన్ని ఏమంటారు అంటే టైం కాన్స్టెంట్. దిస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది టైమ్ ఇంటర్వెల్ డ్యూరింగ్ విచ్ ది కరెంట్ డికేస్ టు 37% ఆఫ్ ది మ్యాక్సిమం కరెంట్ డ్యూరింగ్ ది డికే. అంటే కరెంట్ అనేది దాని మ్యాక్సిమం వాల్యూలో 37%కు చేరుకోవటానికి ఎంత టైం అయితే పడుతుందో ఆ టయాన్నే ఇండక్టివ్ టైం కాన్స్టెంట్ లేకపోతే సింపుల్గా టైం కాన్స్టెంట్ అంటారు. దీని వాల్యూ ఎంత అంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్ సెకండ్స్. ఓకేనా? ఇప్పుడు మనం డికే ఆఫ్ కరెంట్ కావాలంటే పైన వచ్చింది చూసారా ఈక్వేషన్, దాన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేద్దాం. ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్, దీన్ని డిఫరెన్షియేట్ చేయడం ఈజీనే కదా. ఇటువైపు ఎల్హెచ్ఎస్ సైడ్ డిఐ బై డిటి వస్తుంది, దాని రేట్ ఆఫ్ డికే ఆఫ్ కరెంట్ అంటారు. ఈ వైపున ఏముందంటే ఐ నాట్ అలానే ఉంటుంది, ఈ పవర్ సంథింగ్ ఈ పవర్ సంథింగే వస్తుంది, మళ్ళీ ముందు మైనస్ ఆర్ బై ఎల్ వస్తుంది. అదే కదా ఇక్కడ ఉన్నది. అప్పుడు మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ ఈ మొత్తం ఎంత అంటే ఐ కాబట్టి ఈ మొత్తానికి బదులు ఐ సబ్స్టిట్యూట్ చేశాడు. సో ఇప్పుడు మనకేమొచ్చిందంటే మైనస్ డిఐ బై డిటి ఈజ్ ఈక్వల్ ఆర్ బై ఎల్ ఇంటూ ఐ. ఇది మనకి రేట్ ఆఫ్ డికే ఆఫ్ కరెంట్ అనమాట. ఈక్వేషన్ నుంచి మీకు ఏమని అర్థమవుతుందంటే ఎల్ గనక చాలా తక్కువ ఉంటే కరెంటు ర్యాపిడ్గా ఫాల్ అవుతుంది. ఎల్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ఎల్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే ఈ ఇండక్టెన్స్ చూసారా అది బాగా ఎఫెక్టివ్గా పనిచేసి ఈ డికే ఆఫ్ కరెంటును అడ్డుకుంటుంది, అందువల్ల స్లోగా డికే అవుతుంది. ఎల్ ఎంత తక్కువ ఉంటే అంత ర్యాపిడ్గా కరెంటు డికే అయిపోయి జీరోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఫండమెంటల్ ఏం లేదు, గ్రోత్ని అపోజ్ చేస్తుంది డికేను అపోజ్ చేస్తుంది. ఎవరంటే ఇండక్టర్. ఓకేనా? అది ఇప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్.